రాబోయే రోజుల్లో సిద్దిపేటలో 1000 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రానుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని 11వ వార్డు కాళ్ళకుంట కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గుండె, క్యాన్సర్, కిడ్నీ లాంటి వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ బస్తీ దవాఖానాల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కోవిడ్ తర్వాత ప్రతి మనిషికి 10 కిలోల బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందని చెప్పారు. ఇక సంక్రాంతి పండుగ తర్వాత సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు. బయలువాంతులు పెట్టను, దగ్గు వర్షం పట్టను, ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి పోతాం. ఇక్కడ ఉండే డాక్టర్ల దగ్గరికి పోతే ఫీజుల పేరు మీద, పరీక్షల పేరు మీద, మందుల పేరు మీద 100 రూపాయలు మీకు ఖర్చు అయితా ఉన్నాయి. సో మీలాంటి వాళ్ళు మరి సర్కారు దవాఖానకు పోదామంటే మాకు దూరం ఉంటుంది, ఆడికి పోవాలి, కొమట చెరువు కట్టకాడికి పోవాలి. పోదామంటే ఆటో కిరాయి పడుతుంది. అంత దూరం పోలేక ఈయనో దగ్గర ప్రైవేట్ డాక్టర్ల దగ్గరకు పోతే పరీక్షలు, ఫీజులు, మందుల పేరు మీద 100 రూపాయలు మీకు ఖర్చు అయితా ఉన్నాయి. సో మీ బస్తీకి అందుబాటులో దవాఖాన తెద్దాం, అంత దూరం పోకుండా సర్కారు దవాఖాననే కాళ్ళకుంట బస్తీకి తెచ్చినాం. ఇవాళ దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. కాళ్ళకుంట కాలనీలు ఎవరికన్నా జ్వరం వచ్చినా, దగ్గు వర్షం పట్టినా, ఇంకేదన్నా ఇబ్బంది జరిగినా, గర్భిణీ స్త్రీలకు ఏఎన్సీ చెకప్ చేయాలన్నా, కరోనా టీకాలు వేయాలన్నా, చిన్నపిల్లలకు వ్యాక్సిన్లు వేయాలన్నా, అన్ని రకాల సౌలతు ఇక్కడనే దొరుకుతుంది. ఇప్పుడు ఆ పని ఇవాళ చేసినాం. ఇవాళటి నుంచి రోజు పొద్దున 9 గంటలకు డాక్టర్ వస్తుంది, సాయంత్రం 4 గంటల దాకా కూర్చుంటుంది. 9 నుంచి 4 దాకా డాక్టర్ గారు, ఏఎన్ఎం గారు, ఫార్మసిస్టు అన్ని మందులతో సిద్ధంగా ఉంటారు. ఇక్కడికి మీరు ఎవరన్నా ఏదైనా వ్యాధి వల్ల వెళ్తే ఇక్కడే పరీక్షలు చేస్తారు. మీ రక్త పరీక్ష కానీ, మూత్ర పరీక్షలు కానీ, 56 రకాల పరీక్షలు ఒక పైసా ఖర్చు లేకుండా అన్ని పరీక్షలు కూడా ఫ్రీగా చేస్తారు. అంతేకాదు మందులు, మీకు ఏ మందులు అవసరమో డాక్టర్ గారు రాసి మళ్ళీ బయట కొనుక్కొని లేరు, బస్తీ దవాఖానలోనే ఫ్రీగా టానిక్లైనా, గోళీలైనా, అన్ని రకాల మందులు కూడా ఫ్రీగా ఇస్తారు ఇక్కడ.